ప్రభుత్వం ప్రకటించిన బీసీ రుణాలకే స్పష్టత లేదని, మళ్ళీ మైనార్టీ రుణాల అంటూ సీఎం కేసీఆర్ నయా మోసానికి పాల్పడుతున్నట్లు ఖమ్మం కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్ అన్నారు. ఒకవేళ ఆ పథకాలు అమలు చేసినా అర్హులకు అందవని, బీఆర్ఎస్ నేతలకే అందుతాయని ఆయన ఆరోపించారు. ఎన్నికలు వస్తున్నందున మళ్ళీ లబ్ధి పొందేందుకు సీఎం ఎత్తుగడలు వేస్తున్నట్లు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మీరు బీసీ రుణాలు ఇస్తామని చెప్పేసి మంగ పెట్టి ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇస్తామని చెప్పేసి చెప్పడం, మైనార్టీ రుణాలని చెప్పేసి ఆశ పెట్టి వాళ్ళని అప్లికేషన్స్ తీసుకొని మీరు అప్లికేషన్స్ ద్వారా వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారా? లేదా నిజంగా వాళ్ళకి బీసీ రుణాలు మైనార్టీ రుణాలు ఇవ్వడానికి మనసులో ఆలోచిస్తున్నారా అని చెప్పేసి కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు అడుగుతాము. గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలు డబుల్ బెడ్రూమ్ మీద కూడా తొందరలో మాకు ఇచ్చారుగా వేయడం జరిగింది. టీసీసీ నుంచి వాళ్ళు తీసుకున్న డబుల్ బెడ్రూమ్లు ఎన్ని మొదలై 2016లో కట్టుబడి మొదలైనటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవాళ వరకు కంప్లీట్ కాలేదు ఉన్నాయి. వాటి మీద కూడా మా నగర కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా ఒక నివేదిక తయారు చేసేసి మా టీసీసీ నాయకత్వం వారికి పంపిస్తాం. అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఆఫీసుల మీద కూడా ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఏ రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎన్నికల్లో ఉపయోగపడడానికి కావాల్సినటువంటి ఆఫీసర్లను మాత్రమే వేసుకొని వాళ్ళ మాట వినని వాళ్ళని పంపించేయడం జరుగుతూ ఉంది. దీని